సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలో టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి పోటీకి అనర్హుడని, ఈసీకి కంప్లైంట్ ఇచ్చిన మరో అభ్యర్థిని బెదిరింపులకు గురి చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి. సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామం, నేను ఎంపీటీసీ ఎల్లారెడ్డిపేట గ్రామ ఎంపీటీసీగా నామినేషన్ వేయడం జరిగింది. నాకు వ్యతిరేక అపోజిట్గా ఎల్ఫ్ల స్వామి అనే క్యాండిడేట్ ఎంపీటీసీగా అతను కూడా నామినేషన్ వేశాడు. కాకపోతే ఏంటంటే అతనికి ముగ్గురు పిల్లలు, అతడు ఎంపీటీసీగా అనర్హుడు, ఏనిక ఆ నామినేషన్ ఏనికి అనర్హుడు, అయినా అతను నామినేషన్ వేశాడు. ఇలా ఇతడు వేసాడు అని చెప్పేసి నేను ఆర్ఓకు రిటర్న్ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చాను. అతను పట్టించుకోకుండా అతను ఏం చేశాడంటే డీప్ కలెక్టర్ ఆఫీస్లో ఉమ్మని చెప్పాడు. అది మళ్ళీ కలెక్టర్ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాను. అక్కడ ఇక్కడ పట్టించుకోకుండా ఆ విషయం అతను తెలిసింది. నువ్వు ఎందుకు అక్కడ ఎక్కడ ఇక్కడ కంప్లైంట్ ఇస్తున్నావు అని చెప్పేసి నేను చంపుతానని చెప్పేసి భయానికి గురి చేశాడు. కేవలం ఒకటి నామినేషన్ అయ్యేశాడని చెప్పినందుకు నన్ను భయానికి గురి చేసి విత్డ్రా పెట్టించాడు. దానివల్లనే విత్డ్రా పెట్టుకోవాల్సి వచ్చింది. నేనే కాకుండా మా ఊళ్ళో ముగ్గురు 3 మెంబర్స్ కూడా నా ఎంపీటీగా పోటీ చేసిన వాళ్ళని కూడా విత్డ్రా పెట్టించిండు. అతడు ఇప్పుడు ఏకైకంగా ఎన్నికయ్యాడు ఎంపీటీగా. నాకు ఏంటంటే నిన్న పేపర్లో ఒకటి చూశాను నేను, మిమ్మల్ని ఎవరైనా బెదిరించి ఇట్లా విత్డ్రా పెట్టించుకున్నాడైతే మాకు కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఇయ్యాలని మాకు నిన్న పేపర్ స్టేట్మెంట్ చూసి నేను నాకు ఒక ధైర్యం వచ్చింది. అరే మానవత్వం బతికే ఉంది అని వచ్చే అధికారులు కూడా కొద్దిగా మంచిగా ఉంటారని చెప్పేసి ఉన్న వాళ్ళనే ఉద్దేశంతో నేను వచ్చి ఈరోజు కంప్లైంట్ చేసుకుంటున్నాను, న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఇతడు నామినేషన్ ఏని కూడా అనర్హుడు, ఎందుకంటే ఇతనికి 3 పిల్లలు. ఆ విషయాన్ని నేను ఆరో దృష్టికి వెళ్తే అతను పట్టించుకోకుండా అతన్ని ఏకగ్రీవ తీర్మానం చేయించారు. అసలు ఏ విధంగా అతన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు వాళ్ళు? అసలు నామినేషన్కి అనర్హుడు, 3 పిల్లలు ఉన్నారు, డైరెక్ట్ అతన్ని ఏకగ్రీవంగా తీర్మానం చేయించారు. ఇది అసలు పద్ధతి కాదు. ఇతన్ని క్యాన్సిల్ చేయడానికి కోరుతున్నాం.